విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి వెండి రథానికి ఉన్న సింహాల ప్రతిమలు ఎప్పుడు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారు? ఇలాంటి దాని మీద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. వెండి రథానికి నాలుగు వైపులా నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. నాలుగింట్లో మూడింటిని కత్తిరించి తరలించేశారనేది ప్రధాన ఆరోపణ. మరో సింహపు ప్రతిమను కూడా తీసుకెళ్ళడానికి కత్తిరించే ప్రయత్నం చేశారు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి విషయాలన్నీ బయటికి రావడంతో దుమారం రేగింది. అయితే ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో మాత్రం అసలు అక్కడ సింహపు ప్రతిమలు ఉన్నాయో లేవో రికార్డులు చూసి మూడు రోజుల తర్వాత చెప్తామని చెప్పడం దుమారం రేకెత్తించింది. ఆయనది నిర్లక్ష్య ధోరణి అంటూ టీడీపీ ఆరోపించింది. ఆయన యొక్క మాటలు రాజకీయ పార్టీల విమర్శలకి మరింత ఆయుధంగా మారాయి. మరోవైపు దీని గురించి సంబంధించి రాజకీయ పార్టీ నేతలు రథాన్ని పరిశీలించడం కూడా మొదలెట్టారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దీన్ని పరిశీలించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు మంత్రి వెల్లంపల్లి ప్రయత్నించారనేది టీడీపీ యొక్క ఆరోపణ. ఓవైపు ఈవో అక్కడ విగ్రహాలు ఉన్నా లేవో రికార్డులు చూసి చెప్తామని ప్రకటించారు. కానీ మంత్రి వెల్లంపల్లి మాత్రం అవి టీడీపీ హయాంలోనే మాయమైనట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వెండి రథంలో సింహాలు మాయంపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈవో మంత్రి తీరు చూస్తుంటే మూడు సింహాల దొంగలెవరో మంత్రికి ఈవోకి తెలుసని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి అంతర్వేది రథం వివాదం సద్దుమణగకు ముందే ఇంద్రకీలాది రథం విగ్రహాల మాయం తయారీ దీని మీదకి వచ్చింది. ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించట్లేదు. అయితే అత్యంత విలువైన పవిత్రమైన రథానికి ఉన్నటువంటి విగ్రహాలు మాయమయ్యాయని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆలయ వర్గాలు స్పందించినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా విమర్శలకి దారిస్తోంది. ఈ రథాన్ని తెలుగుదేశం పార్టీలో హయాంలోనే చివరిసారిగా ఉపయోగించారని, అప్పటి నుంచి దీన్ని ముసుగు కప్పే ఉంచారని కొంతమంది అంటున్నారు. సింహాల బొమ్మలు తెలుగుదేశం పార్టీ హయాంలో చోరీకి గురై ఉండొచ్చని, తెలుగుదేశం పార్టీ హయాంలో ఘాట్ రోడ్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి వేరే చోటకు మార్చామని కూడా కొందరు పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు దాన్ని ఉపయోగించలేదని, ఇటీవల తనిఖీలు నిర్వహించినప్పుడు ఆ సింహాల బొమ్మలు రథానికి లేకపోవడం గుర్తించామని చెప్తున్నారు. అసలు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎక్కడో ఏదో కుట్ర జరిగే ఉంటుందని కొంతమంది ఆరోపణలు గుప్పిస్తున్నారు.